ముందుగా అఖిలాంధ్ర ప్రేక్షక దేవుళ్ళకి, మా అభిమాన సోదర దేవుళ్ళకందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరి ముందు ఇలా తలెత్తుకొని మాట్లాడుతున్నాం అంటే దానికి పాత్రికేయ మిత్రులు మీరందరూ, మీ అందరూ ఇచ్చిన సపోర్ట్, నిస్వార్థంగా మీ అందరూ బృందావనం సినిమాకి నిస్వార్థంగా మీ అందరూ ఇచ్చిన పబ్లిసిటీ అవ్వచ్చు. మా అభిమాన సోదరులు ఏంట్రా ఎన్టీఆర్ కట్టిపట్టుకోలేదు అని నిరుత్సాహపడకుండా ఎన్టీఆర్ ఏదో కొత్తగా చేశాడని వాళ్ళు అత్యుత్సాహంతో ఈ సినిమాని హిట్ చేసిన వాళ్ళకి, నిజాయితీగా ఒక మంచి కుటుంబ కథా చిత్రం తీశారు వీళ్ళు, నిజాయితీగా కష్టపడ్డారు, ఒక మంచి చిత్రాన్ని ఆదరించే గొప్ప మనసు మన ప్రేక్షక దేవుళ్ళకు ఉందని ఇంకోసారి మా బృందావనం సక్సెస్తో నిరూపించుకున్నారు ప్రేక్షక దేవుళ్ళందరూ. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా టెన్షన్గా ఉండిందండి 13వ తారీఖు రాత్రికి ఈరోజు ఉండే దీనికి చాలా తేడా ఉంది. ఏమవుతుంది? ఎందుకంటే నేను చెప్పినట్టు హిట్ ఫ్లాప్లు అనేది ఎప్పుడో పక్కన పెట్టేసి ఓ చిన్న స్వార్థం మొదలైపోయింది నాకు. నేనేంటి ఇంతేనా, ప్రతిసారి కత్తులు పట్టుకుని బాంబులు విసిరి లేదా పెద్ద పెద్ద డైలాగులు చెప్పే సినిమాలే చేస్తానా, కొత్త సినిమా చేయలేనా, కొత్త రకమైన ప్రేక్షకులకు నేను అందుకోలేనా వాళ్ళని, నా సినిమాలు వాళ్ళని అందుకోలేదా అనే చిన్న స్వార్థంతో పుట్టిన ప్రయత్నం కథ బృందావనం. ఆ స్వార్థానికి మా రాజన్న 6 ఏళ్ల కృషి, 6 ఏళ్ల నుంచి సినిమా తీయాలనుకోవడం, కథలు సరిగ్గా దొరకకపోవడం, తర్వాత మేమిద్దరం కలిసి ఎలాంటి సినిమా అయితే చేద్దాం అనుకున్నాను, బహుశా అది బృందావనంకి రాసిపెట్టినట్టుంది. అందుకే 6 సంవత్సరాల నుంచి కుదరలేంది, బృందావనంకి ఇమీడియట్గా కుదిరిపోయింది. మా ఇద్దరి స్వప్నానికి తోడు, మా ఇద్దరి కలకి తోడు, మా ఇద్దరికి కసికి తోడు ఒక ఆయుధం మా వంశీ. వంశీ లేకపోతే ఈరోజు బృందావనం సక్సెస్ లేదండి. ఈరోజు నిజంగా నేను కానీ రాజన్న కానీ ఇంత ఆనందంగా, ఇంత అంటే ఒక గర్వంగా ఉంది. మా వంశీ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. చాలామంది అన్నారు, చాలామంది చాలా రకాలుగా మా వెనకాల కానీ మా ముందు కానీ, ఏమిటి ఫ్లాప్ సినిమా ఇచ్చిన దర్శకుడిని పెట్టుకున్నారు, ఫ్లాప్ చిత్రం చేసిన దర్శకుడిని పెట్టుకున్నారంటే, నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, వంశీ అనేవాడు మున్నా సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు కానీ తన ప్రయత్నం సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అంతే. ఈరోజు నిజంగా ఒక గొప్ప దర్శకుడికి ఒక గొప్ప కథ, బృందావనం అంటే గొప్ప కథ దొరికితే, ఇంతమంది గొప్ప నటీనటులు దొరికితే, అంత గొప్ప ప్రొడ్యూసర్ దొరికితే ఏమవుతుందో, ఈరోజు ఆ ఫేట్ ఎలా ఉంటుందో మా వంశీ చూపించాడు. థ్యాంక్స్ అలాట్ వంశీ, మా కళని ఈరోజు మమ్మల్ని తలెత్తుకునేలా చేసావు, నన్ను కానీ రాజన్ను కానీ శిరీష్ అన్ని లక్ష్మణ్ని మా అందరినీ తలెత్తుకునేలా చేసావు, థ్యాంక్స్ అలాట్ వంశీ. ఈ సినిమాకి కష్టపడిన ప్రతి నటీనటులు, కోటా శ్రీనివాసరావు గారు, నాకు నిజంగా నాకు ముచ్చటేసింది కోటా శ్రీనివాస గారిని సినిమాలు చూసి ముచ్చటేసింది. నాకు కోటా శ్రీనివాస గారు అంటే చాలా ఇష్టం అండి. ఎన్నో సినిమాలు కోటా శ్రీనివాస గారు చూసి అయ్యో ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. నా సినిమాలో కోటా గారికి ఎప్పుడు ఆ అవకాశం దొరుకుతుంది? అంత గొప్పగా ఆయన నటించేప్పుడు మేమందరూ చూసే అవకాశం మాకు ఎప్పుడు దొరుకుతుందని నేను ఎప్పుడు వెయిట్ చేశాను, అది మా బృందావనంతోనే తీరింది. ఎంతో చక్కగా, ఎంతో ముచ్చటేసింది కోటా బాబాయ్ని చూస్తూ ఉంటే. శ్రీహరి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, మా ఇద్దరు హీరోయిన్లు సమంత కాజల్, ఈ సినిమాకి మరి బ్రహ్మాజీ అన్న, ఆహుతి ప్రసాద్, మరి బ్రహ్మాజీ అన్నకి నేను ఫోన్ చేసి చెప్పాను, ఆహుతి ప్రసాద్కి కానీ రఘుబాబు గారికి కానీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసిందండి. ఎప్పుడైతే నేను సినిమా చూస్తున్నానో, అంటే ఒక హీరో లేకుండా, ఒక మెయిన్ టెక్నీషియన్ లేకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి ఆ ముగ్గురిని పెట్టుకొని ఆ సీన్ మా వంశీ సాధించిన సక్సెస్ అంతా ఇంత కాదు, వాళ్ళకి తోడుగా అతను, అతనికి తోడుగా వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆ సీన్ని వారు మలచడం జరిగింది. థ్యాంక్స్ అలాట్. మరి పేరు పేరున ఊరూరున ఈ సినిమాకి కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్కి, ప్రతి సాంకేతిక నిపుణుడికి, నన్నంత అందంగా చూపించిన మా చోటన్నకి, ఒక గొప్ప బృందావనాన్ని విజువల్గా మాకు అందించిన చోటన్నకి, ఆ విజువల్ వెనకాల కష్టపడ్డ మా ఆనంద్ సాయికి, కంబటి డైలాగులు అందించిన మా కొరటాల శివకి, ఇంతకంటే ఎవరైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి, మా సోమరాజు గారికి, ఇందుకు చెబుతుంటారు అన్ని ఎలకలన్నీ తీసుకొచ్చి ఒక బుట్లో పెడితే ఒక ఎలక ఎక్కడి నుంచి వేసుకెళ్ళిపోయినట్టు, ఒక ఆర్టిస్ట్ ఒక దగ్గరికి వెళ్ళిపోతుంటే మా అందరినీ తీసుకొచ్చి కెమెరా ముందు నిల్చోపెట్టి అంత కష్టపడ్డ మా సోమరాజు గారికి, సినిమాకి అద్భుతమైన ఫైట్లు అందించిన మా రామ్ లక్ష్మణ్ మాస్టర్కి, మా పీటర్ హెయిన్స్కి, అలాగే మా తమన్, అద్భుతమైన మా మొదటి విజయాన్ని మాకు మా ఆడియోతో, బృందావన ఆడియోతో మాకు అందజేసిన మా తమన్కి, అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఫెంటాస్టిక్గా స్కోర్ చేసిన మా తమన్కి, ఇంకా అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి, ఇంకోసారి మీ అందరికీ, మా పాతికేయ మిత్రులకి ఇలాంటి మీ సపోర్ట్, మా బృందావనంకి రేపు రాబోయే మంచి అద్భుతమైన చిత్రాలకి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. సినిమా ఇండస్ట్రీని ఒక మంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే
ప్రయత్నంలో మీరందరూ కూడా ఓ భాగం కావాలి అని అందరినీ కోరుకుంటూ ఇంకోసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్వంచి పాదవందనం చేసుకుంటూ అభిమాన సోదరులందరికీ మళ్ళీ ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మహారాజులాగా రాజులాగా థియేటర్కు వెళ్ళి సినిమాని చూడండి. గతి లేకుండా క్లారిటీ లేని ఒక పైరట్ సీడీతో మీ ఇంట్లో పెట్టుకుని మీకు వచ్చే అనుభూతి ఏమీ లేదు. కాకపోతే మేము మాత్రం మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కట్లేదు. కడుపు కోతకి గురవుతుంది ఈరోజు యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం. చూసేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు ఉండరు. మీరు చూడడం మాంటే వాళ్ళు చేయడం మాంటారు. దయచేసి ఇంకోసారి మీ అందరినీ చేతులు జోడించి మా బృందావనం టీం తరఫున, తెలుగు ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ చేతులు జోడించి అర్థిస్తున్నాను. అర్థం చేసుకోండి, మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. ఐ వుడ్ లైక్ టు సే అ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్, టు ద ఎంటైర్ మీడియా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ దే హవ్ గివెన్ us అండ్ ఫర్ మేకింగ్ Brindavanam such a big hit. This is one movie that is extremely close to my heart, and I had a great time shooting for the film. We worked very hard in the movie, and I hope you guys like it. I'm sure you guys have liked it, that's why it is such a big success today. And a very big thank you to everyone that's present here for all the support, for all the help, for all the cooperation. And I'm extremely glad to be a part of this film. Thank you. ఈ సినిమా పూర్తి చేసిన వాళ్ళందరికీ నా హృదయం పూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దిల్ రాజు గారు ఒక విజయం, నా ఒకటి విజయం కాదు. ఇది టోటల్ బృందావనం అనే ఒక కుటుంబానికి సంబంధించిన విజయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నికల్ టీమ్, అంటే నా నుంచి మొదలవుతే ప్రతి ఒక్క, ఈవెన్ చోటాకేక నాయుడు గారు కానివ్వండి, ఆనంద్ సాయి గారినివ్వండి, కోట్రాల శివ గారు కానివ్వండి, ఎనీబడి, మాతానికి వెంకటేష్ గారు, రామలక్ష్మణ్ గారు, ఆల్ ద టెక్నికల్ టీమ్ ఒక ఫ్యామిలీ అయితే, మిగతా ఆర్టిస్ట్ అందరూ, అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే నిజంగా ఈ బృందావనం ఇలా రావడానికి కారణం, దీనికి ఒక పెద్ద రీజన్, ఒకే ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు, ఎన్టీఆర్ గారండి. ఎందుకంటే ఆయన ఒక ఇప్పటివరకు చేయని విధంగా చేయాలి, నేనేం చెయ్యాలా వద్దా అనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎస్ మనం ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నా పైన కానీ, ఈ బృందావనం టీం పైన కానీ పెట్టిన నమ్మకం అనేది నిజంగా ఇట్స్ అన్బిలీవబుల్. అండ్ ఐమ్ టెలింగ్ యూ, ఈరోజు పెద్ద సక్సెస్ ఇదంతా కూడా నేను మాత్రం, అది ఎన్టీఆర్ గారికే చెందొద్ది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, మున్నా అయిపోయాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్, ఏం చేద్దాం ఏంటో తెలియదు, కానీ అప్పటికి కూడా ఎప్పుడు శిరీష్ గారు, ఎప్పుడు లక్ష్మణ్ గారు చెప్తుండేవారు, వంశీ నువ్వు చేయి, యూఆర్ గుడ్ టెక్నీషియన్, నువ్వు మంచి కథ చేసుకో అంతే, నీకు కావాల్సింది ఒక కథే అని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత నేను కథ చెప్పగానే ఒక 24 గంటలు ఒక జీవితాన్ని మారుస్తుందంటే నా జీవితమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరోజు పొద్దున్న నేను దిల్ రాజు గారు కథ చెప్పడం, నెక్స్ట్ డే మార్నింగ్ విత్ ఇన్ 24 అవర్స్ ఎన్టీఆర్ గారు కథ చెప్పడం, ఓకే అయిపోవడం, నిజంగా అంటే ఈ రోజు ఆలోచిస్తుంటే అది నిజంగా ఒక ఇట్స్ అ మిరాకిల్ అంతే నా లైఫ్ సంబంధించి. ఇక తర్వాత నా టీం శివ గురించి ఫస్ట్ చెప్పాలి, నేను నాతో సినిమా ఉంటుందా లేదా అని ఏమాత్రం ఆలోచించుకుంటా, నాతో ఇక్కడ దాకా ట్రావెల్ చేస్తూ వచ్చు. అండ్ టుడే వాట్ ఐఎమ్ మోర్ హ్యాపీ ఈజ్ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఒక ఇండివిజువాలిటీ, ఒక డైరెక్టర్ కాకుండా డైలాగ్స్ బాగా రాశారు, సినిమాటోగ్రఫీ చోటాకేక నాయుడు గారు బాగా చేశారు, సెట్స్ ఆనంద్ సాగర్ బాగా చేశారు, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాగా చేశారు, మారుతానికి వెంకటేష్ గారు ఎడిటింగ్ బాగా చేశారు, అండ్ దిల్ రాజు గారు ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగున్నాయి. సో ఐ థింక్ దిస్ ఈజ్ మా టీమ్ అనే ఒక సక్సెస్ ఇది. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గారిని చెప్పాలంటే నిజంగా సరిపోదు టైం, ఎందుకంటే ప్రకాష్ రాజు గారు, శ్రీహరి గారు, ఇక మా తాతగారు కోటి శ్రీనివాసరావు గారు ఈ కథకు సూత్రధారి. ఆయన మాత్రం ఫస్ట్ నుంచి ఒకటే అంటూ ఉండేవాళ్ళు, వంశీ చాలా కాలం అయింది ఇలాంటి మంచి సినిమా వచ్చి, డెఫినెట్గా దీన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేవారు. థ్యాంక్ యూ గురుగారు మీ నమ్మకానికి మా పైన. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సమాంత అండ్ కాజల్, వండర్ఫుల్ పేర్. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఏంటి అని ఒక చిన్న ఇది లేకుండా ఇద్దరు కూడా మేము చెయ్యాలి ఈ క్యారెక్టర్ అని ఆ క్యారెక్టరైజేషన్స్ పట్టుకొని ఎండ్కి వచ్చేసరికి ముగ్గురు, అంటే ఇద్దరు కూడా సినిమాకి ఇంపార్టెంట్ అండి. సో ఐ థ్యాంక్ దెమ్ అ లాట్.